అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డిఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బుచ్చేపేట గ్రామంలో బూలకమాత అమ్మవారి ఆలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి గణపతి నవరాత్రిలో భాగంగా ఈరోజు బూలకమాత యూత్ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం అయితే జరిగింది. ముఖ్యంగా దాదాపుగా 2000 మంది భక్తులకి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగినటువంటి అన్న సమారాధన కార్యక్రమం మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే బుచ్చేపేట కేట దగ్గర ఏర్పాటు చేసినటువంటి సిద్ధివినాయక స్వామివారిని అయితే మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఈరోజు భూలోకమాత యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది. దాదాపుగా 2000 మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం అయితే ఈరోజు సిద్ధివినాయక యూత్ కమిటీ అన్న సమారాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కురవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ భోజనాలు తయారీకి కాయగూరలకు వస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మరి ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ సహాయ సహకారాలతో ఈరోజు అయితే మాత్రం ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి అక్కడ విజువల్స్ అయితే చూద్దాం మనం. ముందుగా మనం చూస్తున్నట్లయితే శ్రీ భూలోకమాత యూత్ కమిటీ పెద్దల్ని కురవాళ్ళు కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటనేది వాళ్ళ వాయిస్లో ఇప్పుడు మనం వెళ్దాం. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బుచ్చేపేట గ్రామ పంచాయతీలో భూలోకమాత టెంపుల్ చెరుకు కాట వద్ద గత 10 సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టుకొని నవరాత్రులు జరపడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆఖరి రోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బుచ్చేపేట కాట వద్ద ఉన్న పెద్దలు, చిన్నలు, అలాగే యూత్ గ్రామ ప్రజలు కూడా సహకరించి అద్భుతంగా గ్రాండ్గా భారీ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం అలాగే 7 గంటలకి కూడా ఊరేగింపు, అలాగే మరి ప్రోగ్రాం కూడా జరపబడుతుంది. దానికి కూడా పెద్దలు సహకరించారు, అలాగే యూత్ కుర్రాళ్ళు కూడా చాలా సంతోషంగా సహకరిస్తున్నారు. దానికి సహకరించిన అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. బుచ్చిపేట మండల ఎడ్డపూటలో వినాయక నవరాత్రుల సందర్భంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరపబడుతుంది. దీనికి అందరూ గ్రామ పెద్దలు, అలాగే కమిటీ తరఫున కమిటీ, అలాగే యూత్ కుర్రోళ్ళు అందరూ కూడా సహకరించి చాలా ఘనంగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా సాయంత్రం వినాయకుని ఊరేగింపు సందర్భం వినాయకుని ఊరేగింపు చేస్తూ దానికి తోడుగా ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. ప్రోగ్రాం కూడా చూసి ఈ యొక్క ప్రజలు అందరూ ప్రోగ్రాం కూడా చూసి సంతోషిస్తారని, ఆనందిస్తారని కోరుకుంటూ అందరికీ వినాయక నవరాత్రులు సందర్భంగా సహకారం చేసిన అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బుచ్చిపేట గ్రామంలో చెరుకు కాట వద్ద శ్రీ భూలోకమాత యూత్ కురవాళ్ళు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ కలిసి వారి యొక్క సహాయ సహకారాలతో గత 10 సంవత్సరాలుగా ఈ కాట వద్ద వినాయకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు 12:00 నుండి భారీ ఎత్తున 2000 మందికి అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సహాయ సహకారాలు అందించి సాయంత్రం 7:00 నుండి నిమజ్జన కార్యక్రమం జరిపించబడుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొని 9:00 నుండి ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ యొక్క ప్రోగ్రాంకి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి భూలోకమాత యూత్ కమిటీ వారికి, పెద్దలకు, గ్రామ పెద్దలకు అందరికి కూడా ఈ యొక్క వినాయక చవితి నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే. We'll be right back.
మరి అలాగే చూస్తున్నట్లయితే ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి భారీ అన్న సమారాధన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ అన్న సమారాధన కార్యక్రమానికి చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గారు, అలాగే గూడూరు మల్లినాయుడు గారు రైత సంఘం ఉపాధ్యక్షులు మరి ముఖ్య అతిథులుగా తరలి రావడం జరిగింది. అలాగే మరి రాత్రికి ఏర్పాటు చేసే డ్యాన్స్ ఫర్ డ్యాన్స్ కార్యక్రమానికి స్టేజ్ ఇస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ తిరుమల సౌండ్ సిస్టమ్ రాధి రావుక మొత్తం అండి ప్రొపరేటర్ రామ్జీ గారు మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. మరి అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు కమిటీ పెద్దల ఆధ్వర్యంలో మరి భారీ అన్న సమారాధన కార్యక్రమం అయితే మాత్రం మనం స్క్రీన్ పై చూస్తున్నాము. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సహాయ సహకారాలతో ఈరోజు భారీ స్థాయిలో దాదాపుగా 2000 మందికి అన్న సమారాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా కవరింగ్ ఇప్పించిన వాళ్ళు మరి అబ్బాయి గారండి, మరి ఆయన పర్యవేక్షణలో ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా కవరింగ్ అయితే చేస్తూ ఉన్నాము.
I'm gonna go to the bathroom.
Thank you.
Thank you.
We'll be right back.
ఇప్పుడే వచ్చినటువంటి చోడవర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేఎస్ ఎన్ఎస్ రాజు గారు, అలాగే గూనూరు మల్లినాయుడు గారు, మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి స్వామివారిని దర్శించుకొని మరి అన్న సంబరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చూసారు కదండి, ఈరోజు బుచ్చేపేట బూలోకమాత అమ్మవారి ఆలయం దగ్గర జరిగిన అన్నసంబంధ కార్యక్రమం అయితే మీరు చూసారు. మరి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.